करोना वायरस विस्तरिस्तున్న సమయంలో కూడా తమ విధులను నిర్వహిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మరియు జర్నలిస్టులకు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్బారావు ఎస్ఐ మధు వెంకటరాజ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు కూరగాయలను బియ్యాన్ని పంపిణీ చేశారు। करोना वायरस महम्मारी विजृंभिस्तున్న వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి టీవీ మరియు పత్రికల ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ తమతో పాటు విధులు నిర్వహిస్తున్న విలేకరులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మరియు జర్నలిస్టులను అభినందిస్తూ ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ నందు భీమడోలు సిఐ సుబ్బారావు ద్వారక తిరుమల ఎస్ఐ మధు వెంకటరాజ రైస్ మరియు 10 రకాల కూరగాయలను అందించారు। ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అలా కాదని లాక్డౌన్ నియమాలు ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు। ఇప్పటివరకు సుమారు 1300 కేసులు రాసి 13 లక్షల రూపాయల ఫైన్ వసూలు చేసినట్లు తెలిపారు। లాక్డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని కోరారు। అంటే డూడిల్ చేస్తున్నటువంటి మన యొక్క పత్రికా సోదరులు కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా ఎల్లి ఆ లైన్ లో ఉండి ఆ షాపుల దగ్గర కూర్చొని ఇబ్బందులు పడకుండా వచ్చినటువంటి ఈొక్క ఆలోచన బట్టి మన పత్రిక సోదరులకు కూడా ఈొక్క ఈ లాక్డౌన్ కార్యక్రమం ద్వారా వాటర్కేజ్ రైస్ కూరగాయలు పప్పు అవి కూడా ఇవ్వాలని మా సర్కిల్ మొత్తం మీద మేము డిసైడ్ చేసి మన భీమడోలో కూడా అదే విధంగా దిందూరు మీకు తార్కతంలో కూడా ఇవ్వడం జరిగింది। ఎందుకంటే వాళ్ళు కూడా మాతో పాటు 24 గంటలు తిరుగుతూ మొత్తం డ్యూటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ సాధికలన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మన యొక్క కోవిడ్-19 మన భారతదేశంలో ఎంట్రీ అది చాలామందికి ప్రస్తుతానికి స్లోగా అది ఇన్ఫెక్ట్ అవుతుంది జరుగుతుంది। దాని మీద మన ప్రభుత్వం వారు అలాగే కేంద్ర ప్రభుత్వం వారు కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది। ఆ లాక్డౌన్ ప్రకారంగా రిస్ట్రిక్షన్ ప్రకారం కూడా మేము పూచా తప్పకుండా మా యొక్క మూడు మండలాల్లో కూడా అమలు చేయడం జరుగుతుంది। ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా మా పోలీస్ వారు కూడా బాగా సహకరిస్తున్నారు। ఎందుకంటే ఇది చాలా ఒక విధమైనటువంటి ఇది మనం ఎప్పుడు కనివినిరునటువంటి ఒక ఉపద్రవం లాంటిది దీన్ని ఎదుర్కోవడం అనేది కొంత కష్టమైనటువంటి కొన్ని కష్టతరమైనటువంటి పనులు కూడా చేయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క లాక్డౌన్ మేము కఠినంగా అమలు చేస్తున్నాం। దానిలో భాగంగా మనకి విదేశాల నుండి వచ్చిన వారు 87 మంది వచ్చారు వాళ్ళందర్నీ కూడా క్వారంటైన్ లో పంపించి అబ్జర్వేషన్ లో పెట్టాం। 28 డేస్ కూడా 26 మందికి అయిపోయింది ఏ సింప్టమ్స్ కూడా రాలేదు వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి రిలీజ్ చేశాం। ఇంకొకడు ఇంకా 28 డేస్ కంప్లీట్ అవ్వాల్సిన ఒకడు ఉన్నారు వాళ్ళని కూడా అది కంప్లీట్ అయిన తర్వాత అతను కూడా మేము ఫ్రీ చేస్తాం। అదే విధంగా మనకి మా సర్కిల్ లో బేవనల్ మండలం గుండుగల్ గ్రామం గుండుగల్ గ్రామంలో ఒక పాజిటివ్ కేసు వచ్చింది అది కూడా ఢిల్లీ నుంచి మనకి వర్కర్స్ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన తర్వాత అతనికి అటాక్ అవడం జరిగింది। అతను ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఇమీడియట్ రాత్రి అతని యొక్క ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే అతని కుటుంబ సభ్యులు అతనితో ఎక్కువగా సనుగా మిగిలిన యొక్క పేర్లు ఎనమండుని పేర్లు గ్యాదర్ చేసి ఆ ఎనమండ్ కూడా నైట్ నైట్ లిఫ్ట్ చేసి వాళ్ళని కూడా క్వారంటైన్లో పెట్టాం। అదేవిధంగా అతనితో పాటు అతనితో పాటు తిరిగినటువంటి వాడు అదే అతనిగా అతను మటన్ వ్యాపారం చేస్తాడు ఆ మటన్ కొనటువంటి వ్యక్తులు అలాగే విధంగా మన మసీదుకి వెళ్ళాడు మసీదులో కూడా ఒక 13 మంది తోటి ప్రేయర్ చేశాడు దాని ప్రకారం అందరం కూడా మొత్తం మేము గ్యాదర్ చేసిన పేర్లన్నీ 61 మంది వచ్చారు 61 మంది కూడా వాళ్ళకి హౌస్ ఐసోలేషన్లో పెట్టి ఎవరో బయటకు వెళ్లకుండా వాళ్ళ యొక్క ఇంట్లోనే వాళ్ళని క్వారంటైన్ చేశాం।